सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई चरित मानस कार्यक्रम की यावन मंदिर भक्त स्वागत। मन नालुगो अध्याय बाबा वारी ओक रूपरेख गुरिंचि माट्लाडुकुंटुन्नाम। वारु शिर्डीलो 60 संवत्सराल पाटु उन्नारु। ఆయొక్క 60 సంవత్సరాల్లో మనం కొన్ని లీలలు సచ్చరిత ద్వారా తెలుసుకున్నాం। మరి ఆ లీలల ఆధారంగా చేసుకొని వాడిని అవతార పురుషుడని పరబ్రహ్మ స్వరూపుడని ఇలా రకరకాలుగా అనుకుంటున్నాం। కొంతమంది వారిని శ్రీరాముడు అంటారు, కొంతమంది శ్రీకృష్ణుడు అంటారు, కొంతమంది అమ్మవారు అంటారు, ఆంజనేయ స్వామి అంటారు, రకరకాలుగా యద్భావం తద్భవతి అలా అనుకుంటూ ఉంటాం చూస్తున్నాం కదా। మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లాలో ఆ కోపర్గావ దగ్గరలో గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి ఒక కుగ్రామం కేవలం ఒక వ్యక్తి వల్ల మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది। అంటే షిరిడిని ఒక ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రమని మనం ఈ రోజున పరిచయం చేయాల్సిన అవసరం లేదు, మనం దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాం। ఏకనాథుడు పైటాని జ్ఞానేశ్వర మహారాజు ఆలందిని వృద్ధి చేసినట్లుగా ఇప్పుడు మనం మహనీయులు తీసుకున్నట్లయితే వాళ్ళ వల్ల ఆ యొక్క ప్రదేశాలకి పేరు వచ్చినట్టుగా మనం చెప్పుకుంటాం। గాంగాపురం కృష్ణ అమరజా నదిలో ఉంటుంది, అలాగే కురువపురం కూడా కృష్ణా నది ఒడ్డులో ఉంటుంది, అలా నరసింహవాడి ఔదంబ ఇట్లా పుణ్యక్షేత్రాలన్నీ తీసుకుంటే నదీ తీరంలో ఉంటాయి। అలాగే బాబా వారు కూడా షిరిడిని ఆ గోదావరి నదీ తీరంలోనే తీసుకున్నారు। ఇలా ఆయన మరి ఎన్నుకోబడినటువంటి గ్రామం ఈ శీలది అనేటువంటి ఒక కుగ్రామం। నిజంగా ఆ గ్రామంలో నేనంటాను గడ్డి నేల ఇసుక గాలి ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాయండి। శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక ఘడియ కాలం ఎవరైనా కనుక ఒక మహనీయులు ఆ ప్రాంతంలో గడిపితే ఆ ప్రాంతం గంగా నదీ తీరంతో సమానం। మరి బాబావారు 60 సంవత్సరాలు గడిపారు అంటే ఆ స్థలానికి ఎంత శక్తి వస్తుందో ఒకసారి ఆలోచించండి। మరి ఇప్పుడు ఆ గడ్డి పుణ్యం చేసుకోలేదా, నేల పుణ్యం చేసుకోలేదా, అటువంటి ప్రదేశంలోకి మనం వెళుతున్నాం। అందుకనే బాబావారు ఏమన్నారు, షిరిడీ ప్రవేశమే సర్వదుఖ పరిహారం అన్నారు। అంటే ఆయన మనం చెప్పుకుంటున్నట్లుగా ఆ ప్రాంతాన్ని అలా తయారు చేశారు, ఆ ప్రాంతాన్ని అలా తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరొచ్చినా ఆ ప్రదేశంలోకి వస్తే వాళ్ళకి కావలసింది స్వాంతన, ఆధ్యాత్మిక చింతన, కోరికలు తీరటం, ఆరోగ్యం, ఏది కావాలంటది? అంటే ఇప్పుడు అక్కడ ఏముంది, ఒక పవర్ ఉన్నట్లే కదా। అంటే ఆ పవర్ ఎవరి వల్ల వచ్చింది, బాబా వల్ల వచ్చింది। మరి అది బాబా వల్ల వచ్చింది అని చెప్పడానికి వారి యొక్క ఆచరణ మనకి ఇక్కడ మనం ఉదాహరణగా తీసుకోవాలి। ఎలా వస్తుంది, ఒక తపశక్తి రావాలి అంటే మనం తపశక్తిని ఉదాహరణగా తీసుకుందాం। ఎవరైనా ఒక శక్తి పొందాలి అంటే మనకు తెలిసినటువంటి మార్గం సామాన్యమైనటువంటి మాటల్లో మనం మాట్లాడుకుందాం। ఈ ప్రపంచంలో కుల మతాలతో సంబంధం లేకుండా యావత్ జీవరాశికి 84 లక్షల జీవకోటికి కూడా ప్రకృతి సమానంగా పరిపాలిస్తుంది అందరినీ। ఒకరికొక రకంగా గాలి రాదు, ఒకరికొక రకంగా గాలి వీయదు కదా। మరి పంచభూతాలు అందరినీ సమానంగా చూస్తున్నాయి కదా। మరి పంచభూతాలు ప్రతిరోజు మనకు శక్తిని ఇస్తున్నాయి। ఎప్పుడు శక్తిని ఇస్తున్నాయి, మన శరీరం కదలకుండా ఉంచినప్పుడు। అంటే ఉదాహరణకి మనం జనరల్గా మాట్లాడుకుందాం, నేను నిద్రపోయి లేచానుకోండి, కొంచెం రిలాక్స్ అవుతున్నానా లేదా, అందరి విషయంలో అంతే కదా। అంటే శరీరాన్ని కదిలించకుండా మనం విశ్రాంతి స్థితిలో ఉన్నట్లయితే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని గ్రహించి మనం శక్తిని పొందుతున్నాం అవునా। మరి అదే తపస్సుకు వస్తాను, నేను తపస్సుకు వస్తే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, శరీరాన్ని కదిలించకుండా వాళ్ళు సాధన ద్వారా మనస్సుని ఒక మంత్రం మీద కానివ్వండి, ఒక పరమాత్మ వాళ్ళ యొక్క సాధనా మార్గాన్ని బట్టి దాని మీద లగ్నం చేసి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని శరీరం పొంది ఆ శక్తిని ఖర్చు పెట్టకుండా ఉంటున్నారు।
మనం ఏం శక్తిని తీసుకొని నిద్రపోతున్నాము. శక్తి వస్తుంది, తెల్లారిపోద్దునే మళ్ళీ ఖర్చు పెడుతున్నాము. ఎలా ఖర్చు పెడుతున్నామో తెలుసుకుందాం. ఎలా అంటే మాట్లాడటం ద్వారా 40%, చూడటం ద్వారా 40%, చేతుల ద్వారా 10%, కాళ్ళ ద్వారా 10%, 100% అయిపోయింది. అంటే పరమాత్మ రోజు మనకి అందరికి ఇచ్చినట్టే శక్తి ఇస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం దాన్ని ఖర్చు పెడుతున్నాం. ఇది మనకి ఋషులకి ఉన్నటువంటి తేడా. ఇప్పుడు బాబా గారి దగ్గరికి వద్దాం. బాబా వారు శక్తిని దేనికోసం ఖర్చు పెట్టారు? ఆయన ఎక్కడ దుర్వినియోగం చేయలేదు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడలేదు, అనవసరమైన దృశ్యాలు చూడలేదు, చెప్పుడు మాటలు వినలేదు. అంటే మన యొక్క జీవితం దేని మీద ఆధారపడుతుంది? చూడటం, మాట్లాడటం, వినటం, ఈ మూడిటి మీదే జీవితం ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి. అది 1858 లేకపోతే 1918 దాకా జరిగిన విషయం చూద్దాం. అది ఇప్పటి మన జీవితాలకు అన్వయించుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? చూడటం, చదవటం, వినటం. మనం ఏం చూస్తున్నాం, ఏం చదువుతున్నాం, ఏం వింటున్నాం, ఈ మూడిటి మీదే మన యొక్క జీవితం ఆధారపడి ఉంది. ఎవరైతే గురుతత్వంలో ఉన్నారనుకుందాం, కాసేపు గురుచరిత్ర పారాయణ చేస్తున్నారు, ఆ గురువునే పూజిస్తున్నారు, గురువుకు సంబంధించినవి వింటున్నారు, ఇక వేరే ఆలోచన వస్తాయో చెప్పండి, వారి జీవితంలో వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అంటే మన జీవితంలో ఆలోచన విధానం కానీ మన జీవితం కానీ ఆధారపడి ఉండాలంటే ఈ మూడు అంశాల మీదే ఆధారపడి ఉంటుంది. మనం అనేక సత్సంగాల్లో ఇదే విషయాన్ని చెప్తూ ఉంటాను, నేను చాలాసార్లు చెప్పుకుందాం ఈ విషయాన్ని. అందుకనే చూపుని నియంత్రించుకుందాం, అలాగే మనం చదివేది మంచి విషయాలే చదువుదాం, అలాగే వినేది కూడా మంచి విషయాన్నే విందాం. అంటే పరమాత్మ ఇచ్చినటువంటి శక్తిని మనం దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక మార్గం. ఇది బాబావారు ఆచరించి చూపించారు, అంతే కదా. బాబావారు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడలేదు. ఆయన ఎప్పుడు కూడా దేన్ని చూస్తూ ఉన్నాడు? ప్రతి దానిలో పరమాత్మని చూస్తూ ఉన్నాడు. ఎవరైనా వస్తే ఏం మాట్లాడారు ఆయన? చాలా క్లుప్తంగా ఆయన చెప్పేటువంటి మాట మన భరద్వాజ మాస్టర్ గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు. ఈ మాట 10 మాటలకి ఒక్క మాటతో బదులు ఇవ్వు అంటాడు. అంటే అక్కడ వాళ్ళు శివనేశ్వర స్వామి కానివ్వండి, మన భరద్వాజ మాస్టర్ గారు కానివ్వండి, నరసింహస్వామి కానివ్వండి, మన బాపట్ల పార్థసారథి గారు కానివ్వండి, పెద్దలు మహనీయులంతా మనకి ఏం సూచించారండి? ఎక్కువగా బాబా చింతనలోకి వచ్చిన తర్వాత మాటలు తగ్గిపోవాలండి మనకి. మన మాటలు తగ్గిపోయి మన చేతలంతా కూడా గురు సేవలోనే ఉండాలి, లేదా ఏదో ఒక సేవ. మీరు ఏ పనైనా చేస్తుండండి, ఆ పని మీదే ఉంచండి మీ మనసుని. అంటే అసలు వేరే దాని గురించి ఆలోచించవద్దు. ఎందుకు అనవసరమైన విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది? అదే గారి బాబాగారి జీవితంలో కూడా చెప్తున్నాయి. ఆయనకి తోట పెంచాల్సిన అవసరం ఉందండి? తోట పెట్ట పెంచాల్సిన అవసరం ఉంది? మరి వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వచ్చి భిక్ష తీసుకుని వాళ్ళ కర్మలు ఆయన స్వీకరించాల్సిన అవసరం ఉంది? అంటే బాబావారి జీవితమే అది. అంటే మనం దేనికోసమైతే వచ్చామో ఆ పని మాత్రమే చేయాలి మనం. నాకు డ్రైవింగ్ వచ్చనుకోండి, నేను డ్రైవింగే చేయాలి, మిగతా దాని గురించి నాకెందుకు ఆలోచించకూడదు కదా. ఇదే బాబావారి జీవితంలో కనపడింది. పైగా ఇప్పుడు బాబావారు అవతార పురుషుడు, ఆయన మహానుభావుడు అని ఎవరు చెప్తే నమ్ముతారు జనం? నమ్మటానికి ఒకటి కావాలిగా వేదిక. ఆయన అవతార పురుషుడని ఎవరు చెప్పాలి? ఆయన చెప్పుకోలేదు. ఆయన దగ్గర వచ్చిన వాళ్ళందరికీ కూడా వైద్యం చేస్తున్నారు, అనారోగ్యం తగ్గిపోతుంది. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మరి వాళ్ళు ప్రయోజనం పొందిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు? బాబాని అవతార పురుషుడు అనుకున్నారు, అదే పండరి అనుకున్నారు, అదే కేదార్ అనుకున్నారు, అదే గంగోత్రి, కాశీ, రామేశ్వరం. ఎవరి భక్తులు వాళ్ళు బాబా సన్నిధిని అలా భావించారు. ఇప్పుడు పండరి భక్తులను తీసుకుందాం కాసే. ఎందుకంటే మహారాష్ట్రలో పాండురంగ విఠలని యొక్క భక్తులు ఎక్కువ. అందులో పండరి క్షేత్రం షిరిడీకి ఒక సుమారుగా 300 కిలోమీటర్లు ఉంటుంది. చాలామంది ఆ పాండురంగడు భక్తులందరూ కూడా బాబా దగ్గరికి వస్తూ ఉంటారు. ఇప్పుడు షిరిడీని పాండురంగడుగా, అంటే షిరిడీలో ఉన్నవాడే పాండురంగడు, షిరిడీనే పాండరి అనుకునే విధంగా తర్వాత రోజుల్లో ఆ షిరిడి పండరిగా మారిపోయింది. దానికి కారణం ఏంటంటే గౌలీ బువా అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. అతనికి 95 సంవత్సరాలు ఉండేవి. అతను సంవత్సరానికి 8 నెలలు
అండరిలో ఉండేవాడు. ఒక నాలుగు మాసాలు గంగా నదీ తీరన ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది సామాన్ అది మోయటానికి. ఒక శిష్యుడు ఉండేవాడు. ఈయన వయసు 95 సంవత్సరాలు. ఈయన పండరి వెళ్ళిన ప్రతిసారి షిరిడిలో ఆగి బాబాను దర్శనం చేసుకున్నాడు. బాబాను దర్శనం చేసుకున్న ఆయన గొప్ప ఒక ఎంత గొప్ప మాట అంటే అండి, అది ఒక 95 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక భక్తుడు నిరంతరము పాండురంగడి యొక్క ధ్యాసలో ఉండి పాండురంగడినే స్మరిస్తూ సాక్షాత్కారం పొందినటువంటి భక్తుడు, అంటే పాండురంగడితో మమేకమైపోయినటువంటి భక్తుడు అతను. బాబాను చూసి అంటాడు, ఇతను పేదల కొరకు అనాథల కొరకు అవతరించినటువంటి పండరీనాథుని యొక్క అవతారమే అని బాబా వారిని పాండురంగని యొక్క అవతారంగా నిర్ధారణ చేశాడు. మనం ఎవరు ఎవరు చెప్తే వాళ్ళు చెప్తే నమ్మం కదా. మరి ఆయన ఎలా చెప్పగలిగాడు? బాబావారి యొక్క రూపంలో పాండురంగడికి సంబంధించిన పోలికలు ఏమైనా కనపడ్డాయా? అంటే కొంతమంది భక్తులకి, పాండురంగడి యొక్క భక్తులకి బాబావారు పాండురంగడిగా కనిపించారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మనం ఇవాళ మాట్లాడుకుంటున్నటువంటి అంశము 4వ అధ్యాయంలో గౌలీబువా యొక్క ప్రస్తావనలో మనం ఏ విధంగా మనం తీసుకోవాలి? ఏం చెప్తున్నారు ఆయన? బాబా వైపు చూసి తాను పొందినటువంటి అనుభూతిని చెప్పాడు, అంతే కదా. అంటే ఇతను బాబా వారిని చూడగానే, ఎందుకని నిరంతరము కూడా పాండురంగడిని గమనిస్తూ పాండురంగడి యొక్క ఆరాధనలో ఉన్నటువంటి ఆ యొక్క గౌలీబువ బాబాని దర్శించగానే బాబాలో మూర్తీభవించినటువంటి పాండురంగడి యొక్క దర్శనం అయింది. ఒక భక్తుడు ఇంకొక భక్తుడు ఇంకొక దేవుణ్ణి ఒప్పుకోడండి. అసలు నాకు బాబాగారు అంటే ఇష్టం అనుకోండి, నాకు బాబాగారే సర్వస్వం, నేను ఇంకో గుడికి వెళ్ళను ఎందుకంటే నాకు బాబాగారంటే ఇష్టం. అలాంటిది ఈ గౌలీబువ పాండురంగడి భక్తుడై ఉండి బాబాగారిని పాండురంగడి అంటే ఏంటి? వాళ్ళిద్దరికి ఎటువంటి రిలేషన్షిప్ లేదు, వాళ్ళిద్దరికి పరిచయం లేదు, పోనీ ఆయన వల్ల ఆయనకి ఏమైనా ప్రయోజనం లేదు, ఆయనకి ఏమైనా తాయితులు కానీ యంత్రాలు కానీ ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ ఒక ఉపాసన కలిగినటువంటి భక్తుడికి మిగతా వాళ్ళని చాలామందిని చూసుంటాడుగా, ఎవరిని చూసినా ఎవరు పాండురంగడి అవతారం అని చెప్పలేదుగా గౌలీబువ. బాబాని ఎందుకు చెప్పాడు అంటే బాబాలో దానికి సంబంధించినటువంటి ఛాయలు అతను దర్శనం చేసుకున్నాడు. అక్కడ ఏం జరిగింది? ఈ భక్తుడికి బాబాలో ఆ పాండురంగడే సాక్షాత్కరించాడు, అతనికి ఆ భావన కలిగింది. మరి ఇక్కడ ఏం చెప్పాడు? పేదల కోసం అనాథల కోసం అన్నాడు. మనం ఇక్కడ పండరీనాథుడి యొక్క అవతారం తీసుకున్నట్టయితే భక్తుల కోసం వచ్చాడు కదా ఆయన అక్కడికి. భక్తుల కోసం అవతరించిన వాడు పండరీనాథుడు. భక్తుడికి బందీ అయిపోయి అక్కడ ఉండిపోయాడు. భక్తుడికి బందీ అయిపోయి ఉండిపోయాడు. మనం పాండురంగడి కథ కూడా గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు అలాగే ఆయన నెక్స్ట్ డ్యూటీ ఏంటి? అక్కడ భక్తులు వచ్చిన వాళ్ళకి భక్తులు ఆ భక్తుల కోసం ఆ ఊళ్ళో ఉండిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క షిరిడిలో అనాథలు ఉన్నారు, తర్వాత పేదలు ఉన్నారు. మరి వీళ్ళ డ్యూటీ చేయాలి, ఎవరు ఒకళ్ళు రావాలిగా. అందుకని ఏం చేశారు? ఆ పండరీనాథుడే ఎవరైతే పేదలు ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ ఒక పాయింట్ మనం పట్టుకోవాలి. బాబావారు మొదట్లో షిరిడి వచ్చినప్పుడు ఒక గొప్ప హకీమ్ అన్నారు ఆయన, అంటే ఒక గొప్ప వైద్యుడిగా. వైద్యుడు ఎవరికి వైద్యుడు అవుతాడండి? బాగా డబ్బులున్నాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ ఆసుపత్రి ఉందో వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ ఖరీదైనటువంటి వైద్యం చేసుకునేవారు. మనం చెప్పుకుంటున్నది 18వ శతాబ్దంలో చెప్పుకుంటున్నాం. సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేక కలరా వచ్చి ప్లేగు వ్యాధి వచ్చి సరైనటువంటి సౌకర్యాలు లేక మసూచితో కలరాతో అనేకమైనటువంటి విషజ్వరాలతో చనిపోతున్నటువంటి పరిస్థితులు అండి అవి. మరి వాళ్ళందరినీ కాపాడాలి, వాళ్ళందరికీ వైద్యం చేయాలి, వాళ్ళందరి దగ్గర డబ్బులు లేవు, వాళ్ళని జీవించాలి. ఈ సమాజానికి మనుషుల యొక్క అవసరం ఉంది. ఈ మనుషులు ఉంటేనే ఆహారోత్పత్తి జరుగుతుంది. కలియుగ ధర్మం ప్రకారం ఈ కర్మను అనుభవించి చాలామంది చనిపోతున్నారు. మరి వీటికి పరిష్కారం ఏంటి? ఒక ఏదన్నా ఒక పెద్ద వ్యాధి ప్రబలుతోందనుకోండి, ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే అలర్ట్ అవి దానికి వ్యాక్సిన్ కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు లేదా? అట్లాగే దేవతలు కూడా ఏం చేస్తారు? ఒక అవతార పురుషుని పంపిస్తారు. అంటే బాబావారు
వచ్చేటువంటి సమయం ఏమిటి, వచ్చినటువంటి ఆ సమయం ఆ విశేషం ఏమిటి, పేదలు చాలామంది నిరుపేదలు అభాగ్యులు దీనులంతా కూడా చాలామంది చనిపోతున్నారు. వాళ్ళకి సరైనటువంటి జ్ఞానం లేదు, చదువు లేదు, బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలో ఉన్నారు, వాళ్ళని ఆదరించేవాడు లేడు, వాళ్ళని పట్టించుకునేవాడు ఎవరు లేడు. ఇదండి బాబా వారి యొక్క అవతార ఉద్దేశానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ గౌలీబువా మనకి తెలియజేస్తుంది. మనం ఏం చేస్తాం మామూలుగా ఆ గౌలీబువా రాగానే ఒక నాలుగు లైన్లు ఉంటుంది, నాలుగు లైన్లో ఒక లైన్ చదువుకుని వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ రచయిత ద్వారా ఒక చక్కటి మాట చెప్పించాడు. అనాథల యొక్క బేదల కోసం ఆయన అవతరించినటువంటి కారుణ్యమూర్తి బాబావారి యొక్క అవసరం అందుకు వచ్చింది. అంటే ఆయన అవతరించి ముందు ఆ విధంగా సేవతో ప్రారంభించాడు, పరిచయం చేసుకున్నాడు, చాలా మరణాలు తగ్గిపోయాయండి. బాబావారు వచ్చిన తర్వాత మనకు ఒకటో అధ్యాయంలోనే మనం చెప్పుకున్నాం తిరగలి విసిన కథలు. అంటే షిరిడీని వేదికగా చేసుకుని ఆయన ఈ యొక్క దుష్టశక్తులు అంటే ఈ యొక్క మానవ జాతిని నశింపచేస్తున్నటువంటి కలరా, ప్లేగు, మసూచి, విషజ్వరాలు ఇలాంటి వ్యాధులు ప్రబలుతున్నప్పుడు వాటిని కట్టడి చేసి ఈ యొక్క అమాయకులైనటువంటి ఈ యొక్క జనులందరినీ కూడా రక్షించటానికి ఆయన అక్కడ కూర్చున్నాడు. ఆయన లెండి తోట వెళ్ళి పీకేసింది కలుపు మొక్కలు కాదండి, ఆ గ్రామంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పీకేశాడు. ఆయన బజార్ల మటు తిరిగాడు, అక్కడ దునిలో కూర్చొని కట్టెలు కాల్చాడు, ఏదేదో అనుకున్నాం కదా మనం, అదంతా ఏంటి ఆయన చేస్తుంది, యజ్ఞం చేశాడు. అంటే బాబా ఏం చేశాడు, వచ్చి ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండకుండా పగలంతా జనం మెలకుగా ఉన్నప్పుడు ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. రాత్రి వేళ అందరూ నిద్రిస్తున్నప్పుడు ఆయన మెలకుగా ఉండి కాపలా కాశాడండి. అంటే ప్రపంచాన్ని రక్షించటానికి వచ్చినటువంటి అవతారం అండి అది. ఇదండి బాబా అవతారంలో ఉన్నటువంటి విషయం. భగవద్బంధువులారా, మనకి సాయి చరిత్ర వెళుతూ ఉంటే అంటే లోతుకు వెళ్ళే కొంది బాబాని అన్ని కోణాల నుంచి చూద్దాం. మనం చూస్తుంటే ఎలా కనపడుతున్నాడు ఆయన, ఒక యాంగిల్లో ఒక రకంగా కనపడుతున్నాడు, ఒక యాంగిల్లో ఒక రకంగా కనపడుతున్నాడు. అంటే వీటన్నిటి చర్యల వెనక కార్యకారణ సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని ఆయన చెప్పకుండా ఇంకొకటి చేత చెప్పించాడు. ఇప్పుడు గౌలిగూడ ఈ గౌలిబు అనేటువంటి పాత్ర ద్వారా ఆయన యొక్క అవతార రహస్యాన్ని చెప్పాడు. అదండి బాబాలో ఉన్నటువంటి విశిష్టత. కనుక బాబా వారి గురించి మనం తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస పెరిగే కొద్దీ ప్రతి లీలలో కూడా ప్రతి పాత్రలో కూడా బాబాగారి యొక్క గొప్పతనం స్పష్టంగా తెలుస్తుందండి. ఇప్పుడు మనం ఆయన పాండురంగడి యొక్క అవతారం అని చెప్పుకున్నాం, పేదల కోసం వచ్చాడు అనుకున్నాం. మీకు ఇక్కడ పేదలు అంటే కేవలం తిండి లేనటువంటి వాళ్ళు కాదండి, అనాథలు అంటే కేవలం తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు కాదండి. ఈ ప్రపంచంలో అన్నీ ఉండి కూడా అనుభవించలేనటువంటి వాడు ప్రతి ఒక్కరు పేదవాడేనండి. అవసరానికి సహాయం అందనటువంటి వాడు ప్రతివాడు పేదవాడేనండి. తల్లిదండ్రులు ఉండి బంధువులు ఉండి ఎవరు పట్టించుకునేటువంటి వాడు ప్రతివాడు అనాథనండి. అంటే ఇప్పుడు బాబా ఎవరి కోసం వచ్చినట్టు, అందరి కోసం వచ్చినట్టు కాదా, నా తండ్రి అందరి కోసం వచ్చినట్టు కాదా, మీకు ఆపద వచ్చింది, అయ్యా నాకు అన్నీ ఉన్నాయి, సరైనటువంటి సమయానికి ఏ సహాయం అందలేట్లేదు, అందటం లేదయ్యా, నేను ఎంత డబ్బున్నా కూడా సరైన సమయంలో వైద్యాన్ని పొందలేకపోయాను, నాకు అన్నీ ఉన్నా కూడా నేను పేద స్థితిలో ఉన్నాను, నన్ను కాపాడాలంటే నువ్వే దిక్కయ్యా. అప్పుడు బాబా వస్తాడు. అంటే ఎప్పుడు నీకు సహాయం అవసరమో, ఎప్పుడు నువ్వు సర్వస్య శరణాగతితో కోరుకుంటున్నావో, ఆ సర్వస్య శరణాగతి వేడుకున్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడుతాడు అతన్ని. అది బాబాలో ఉన్నటువంటి గొప్పతనం. అందువల్ల ఆ భక్తుడు గౌలీబువ ఆ యొక్క అనుభూతిని పొందాడు. మనం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆ యొక్క పావనమూర్తి యొక్క పాదాల చెంతకు వెళ్ళి మన సమస్యలన్నీ చెప్పుకుంటాం. పాండురంగ విటలే హరి నారాయణ, పండరినాథ విటలే హరి నారాయణ,
పాండురంగ వేటలే హరి నారాయణ పండరినాద వేటలే హరి నారాయణ అని అక్కడికి వెళ్ళి పాండురంగని యొక్క భక్తులందరూ కూడా తమ బాధలంతా కూడా గోడంతా కూడా వినిపించుకొని విలపిస్తారు. అలాంటి అనేకమైనటువంటి అనుభవాలు చూసినటువంటి గౌలీబువ బాబావారిలో పాండురంగాన్ని చూసి ఈ మహనీయుడు ఇలా అవతరించాడు, ఆ పాండురంగడికి ఈ సాయినాథుడికి తేడా లేదు అని తాను అనుభూతి చెంది మనకు చెప్పాడు. అక్కడి నుండి భక్తులందరూ కూడా అతన్ని అంటే బాబావారిని సాక్షాత్తు పాండురంగని యొక్క అవతారంగా భావించారు. అలా బాబావారు పాండురంగని యొక్క అవతారం అని తెలుసుకున్నటువంటి భక్తులు ఇక బాబాని వదిలిపెట్టి పోలేదు మరి బాబాని ఆ పాండురంగుడిగా భావించి హారతుల్లో వర్ణించారు. తర్వాత దాసగడి మహారాజు తన కీర్తనలో ప్రచారం చేశాడు. కాకాసాహెబ్ దీక్షితు బాబావారిని పాండురంగుడిగా భావించి ధ్యానించాడు. అనేక లీలల్లో మనం ఆ పాండురంగుడిగా బాబావారిని చూడబోతున్నాం. ముందు ముందు మనకి పాండురంగడే బాబా, పాండురంగడి అవతారమే సాయినాథుడు అని చెప్పేటువంటి అనేక లీలలు తెలుసుకోబోతున్నాం. కనుక భగవద్బంధువులారా, యద్భావం తద్భవతి. చెట్టుని నమ్మినటువంటి వాళ్ళకి చెట్టు చుట్టూ తిరిగితే పిల్లలు పుడుతున్నారు, పుట్టని నమ్మినటువంటి వాళ్ళకి పుట్ట చుట్టూ తిరిగితే పిల్లలు పుడుతున్నారు, ఒక రాయిని నమ్మినటువంటి వాళ్ళకి రాయి చుట్టూ తిరిగితే వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతున్నాయి. ఈ రోజుల్లో కూడా గ్రామాల్లో ఒక రాయిని మధ్యలో ఏర్పాటు చేసి దాన్ని బొడ్డురాయి అంటారు. ఆ రాయికి అభిషేకాలు చేస్తారు సంవత్సరానికి ఒకసారి. ఆ గ్రామాన్నంతా కూడా ఎటువంటి చెడు శక్తులు కూడా గ్రామంలో ప్రవేశించకుండా కాపాడమని శరణాగతి వేడుకుంటారు. అది మన సంస్కృతి. కనుక బాబాలో అవతార పురుషుణ్ణి పరమాత్మను ఆ పాండురంగణ్ణి చూస్తూ సాగిద్దాం మన ప్రయాణం, పొందుదాం బాబావారి యొక్క అనుగ్రహం. మరొక మంచి లీలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.